గతంలో ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులు కెల్విన్, పీటర్, కమింగోలను విచారించింది. వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ముగ్గురు స్టేట్మెంట్ల ఆధారంగా విచారణను ముమ్మరం చేసిన ఈడీ హీరో నవదీప్కు చెందిన ఎఫ్ క్లబ్కు పెద్ద మొత్తంలో డ్రగ్స్ సరఫరా అయినట్టు గుర్తించింది. క్లబ్ మేనేజర్తో పాటు నవదీప్కు నోటీసులు ఇచ్చింది. ఈడీ విచారణలో ఈ అంశాలన్నీ వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోమారి తెర మీదకి వచ్చింది. సిట్టిగా క్లీన్ చీట్ ఇచ్చింది. ఊపిరి పీల్చుకుందాం అనుకుంటున్న సినీ తారలకు ఈడీ మరోసారి ఉచ్చు బిగిస్తోంది. ఇప్పటికే ఒక్కొక్కరుగా విచారణకు పిలుస్తోంది. ప్రస్తుతం ఇక పురి జగన్నాథ్ను విచారణ ఇచ్చినటువంటి ఈడీ అధికారులు ఎవరైతే ఉన్నారో రేపు చార్మిక్ కౌర్ను కూడా మరోసారి విచారణకు పిలుస్తూ ఉన్నారు. ఈ విధంగా 12 మంది సినీదారులను అయితే ప్రస్తుతం విచారణకు పిలుస్తూ ఉన్నారు. అయితే ఇక సిడి విచారణకు సంబంధించి కూడా కొనసాగుతున్నటువంటి సందర్భంలో గతంలో కెలివినిచ్చినటువంటి సమాచారం మేరకే మరోమారి ఈ 12 మంది సినీదారులకు నోటీసులు ఇచ్చి ఈ యొక్క విచారణ జరుగుతున్నటువంటి సందర్భం అయితే ఉంది. అయితే ఈ యొక్క ఈడీ వ్యవహారంలో అలాగే డ్రగ్స్ కేసు వ్యవహారంలో ప్రధానంగా నవదీప్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే నవదీప్కి సంబంధించినటువంటి ఎఫ్ క్లబ్ అనే ఆ పబ్బు అంటే 2017 వరకు కూడా రన్ అయింది. ఈ పబ్ ఆధారంగానే ఈ పబ్ బేస్ చేసుకునే ఈ డ్రగ్స్ వ్యవహారం అంతా కూడా పూర్తిగా నడిచినట్టుగా కూడా ఆధారాలు లభించాయి. గతంలో ఈ పబ్ను కూడా ఇది ఎక్సైజ్ అధికారులు సీజ్ చేసినటువంటి సందర్భం అయితే ఉంది. అయితే గతంలో ఈ యొక్క పబ్ ఆధారంగానే ఇటు సెలబ్రిటీలకు అలాగే స్టూడెంట్లకు ఇతరత్ర వర్గాల వారికి కూడా ఈ పబ్ ద్వారానే విపరీతమైన డ్రగ్స్ సరఫరా అయినట్టుగా కూడా ఈడీ అధికారులు గుర్తించారు. అలాగే సిట్ అధికారులు కూడా గుర్తించిన నేపథ్యంలోనే ఇక పబ్ను కూడా సీజ్ చేసినటువంటి సందర్భం అదే ఉంది. ఇక కెల్విన్ నుండి అలాగే కెల్విన్ ఇతర గ్యాంగుల నుంచి కూడా భారీ మొత్తంలో డ్రగ్స్ కొనుగోలు చేసి ఈ పబ్ ఆధారంగానే ఎఫ్ క్లబ్ పబ్ ఆధారంగానే ఇక్కడ నుంచి అన్ని రకాల కార్యక్రమాలు కూడా కొనసాగాయంటూ కూడా సిట్ విచారణలో ఇప్పటికే తేటతెల్లం అయిపోయింది. అయితే ఇక ఈ పబ్కు సంబంధించినటువంటి మేనేజర్ను కూడా ఈడీ విచారణకు పిలిచింది. వారిని కూడాను విచారించాలంటూ కూడా భావిస్తోంది. ఇందుకు అనుగుణంగా ఈ ఎఫ్ క్లబ్ మేనేజర్కి కూడా ఒక సమయం ఇచ్చి ఆ సమయానికి విచారణకు రావాలంటూ కూడా ఇప్పటికే నోటీసు జారీ చేసినటువంటి సందర్భం అయితే ఉంది. మొత్తానికి ఎఫ్ క్లబ్ వేదికగా గతంలో పలుమార్లు డ్రగ్స్ సరఫరా జరగడం అలాగే ఈ డ్రగ్స్ కొనుగోలు చేసిన తర్వాత అంటే ఎఫ్ క్లబ్కు డ్రగ్స్ చేరింది అని చెప్పేసి అంటే ఏ విధంగా చేరింది, ఎవరు సరఫరా చేశారు, ఎంత మొత్తంలో డ్రగ్స్ కొనుగోలు చేసేవారు, అయితే కొనుగోలు చేసిన డ్రగ్స్కు ఏ విధంగా అమౌంట్ కట్టేవారు అనే అంశాల గురించి ఇప్పుడు ఈడీ స్పష్టంగా తెలుసుకోవాలంటూ కూడా భావిస్తుంది. ఎందుకంటే కెలివినిచ్చినటువంటి సమాచారం మేరకే ఈ కేసులో మనీ లాండరింగ్ కోణం ఉందంటూ కూడా భావించినటువంటి నేపథ్యంలో పూర్తిగా లోతుగా అధ్యయనం చేస్తోంది ఈడీ. ఇప్పటికే ఒక్కొక్కరుగా విచారణకు పిలుస్తోంది. ప్రధానంగా ఎప్పుడైతే కెల్విన్ డ్రగ్స్ అమ్మాడో ఆ డ్రగ్స్ కొనుగోలు చేసినటువంటి ఈ ఎఫ్ క్లబ్ సిబ్బంది కావచ్చు, అలాగే ఎఫ్ క్లబ్ నిర్వాహకులు కావచ్చు, వీరందరికీ కూడా ఎక్కడ నుంచి డ్రగ్స్ వచ్చిందో, అలాగే ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి కొనుగోలు చేసిన తర్వాత నిధులు ఏ విధంగా ఏదైనా ట్రాన్స్ఫర్ చేశారన్నదే ఇప్పుడు ప్రధానంగా తేలాల్సినటువంటి అంశం. ఎవరికీ తెలియకుండా డార్క్ వెబ్ ద్వారా ఈ డ్రగ్స్ను ఆర్డర్స్ చేసేవాళ్ళు, ఆ తర్వాత ఆన్లైన్ ద్వారా భారీ మొత్తంలో చెల్లింపులు చేసేవారు, అలాగే హవాలా మార్గం ద్వారా కూడాను డ్రగ్స్ సంబంధించినటువంటి చెల్లింపులు కొనసాగాయంటూ కూడా ఈడీ అనుమానిస్తూ ఉంది. ఎందుకంటే ఒక గ్రామ్ కొక్కైన్ ధర సుమారుగా 10,000 వరకు కూడా పడుతోంది. అయితే భారీ మొత్తంలో కేజీల లెక్కన కూడా డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ లెక్కన చూసుకుంటే కనుక కోట్లల్లో చేతులు మారినటువంటి సందర్భం అయితే ఉంది. గతంలో బిట్కాయిన్ రూపంలో ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని జరిగాయా, లేకపోతే ఆ డబ్బు రూపంలోనే ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని జరిగాయా అనే కోణంలో కూడా ఈడీ విచారిస్తూ ఉంది. నిజంగా ఇప్పుడు ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఒక్కొక్కరిని మరోసారి విచారణకు పిలుస్తూ ఉండడంతో కొంత ఆ సినీదారులకు కూడా కొంత భయం పట్టుకుందనే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కెల్విన్ కూడా అప్రూవర్గా మారినటువంటి సందర్భం అయితే ఉంది. సినీదారులకు సంబంధించినటువంటి అన్ని చిట్టాలను కూడా ఒక్కొక్కటిగా విప్పినటువంటి సందర్భం అయితే ఉంది. మొత్తానికి ఈ ఎఫ్ క్లబ్కి సంబంధించి నవదీప్ ఒక పార్ట్నర్గా కూడా ఉన్నాడు, ఆయనతో పాటు మరో ముగ్గురు కూడాను ఇందులో పార్ట్నర్గా ఉన్నారు. అయితే ఆ సినిమాలోకి వచ్చిన తర్వాత చాలామందితో సన్నిహిత సంబంధాలను కూడా నవదీప్ ఏర్పరచుకున్నారు. ఇటు పూరి జగన్నాథ్కు అలాగే రాణాకు కూడా చాలా దగ్గరగా ఉంటాడు. అయితే ఆయన నిర్వహిస్తున్నటువంటి క్లబ్లోనే ఆయన పార్ట్నర్గా ఉన్నటువంటి క్లబ్ వేదిక గానే ఈ యొక్క వ్యవహారం మొత్తం జరిగిందంటూ కూడా ప్రస్తుతం ఆ గతంలో విచారణ తేలినటువంటి సందర్భంలోనే ఈ యొక్క పబ్ను కూడా క్లోజ్ చేశారు. అలాగే సిట్ విచారణలో కూడాను ఈ అంశం తేడదలమైంది. కాబట్టి 2017 నుంచి ఇప్పటివరకు కూడా ఈ పబ్ పూర్తిగా క్లోజ్ అయ్యే కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పుడు ఈ లావాదేవీలకు సంబంధించినటువంటి అంశాల గురించే స్పష్టమైనటువంటి ఆధారాలు లభించాలి, స్పష్టమైనటువంటి వివరాలు కావాలి. కాబట్టి ఈడీ కేవలం అంటే గతంలో మీరు డ్రగ్స్ సేవించారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే మాత్రం కేవలం మనీ లాండరింగ్ జరిగిందా, తర్వాత డ్రగ్స్ కొనుగోలు చేసిన తర్వాత ఎంత మేర డబ్బులు చెల్లించారు, ఎంత మేర డబ్బులు ముట్ట చెప్పారు, ఏ విధంగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారన్నదే ఇప్పుడు ప్రధానంగా ఈడీ బయటికి తీయాలంటూ కూడా చూస్తుంది. ఇప్పటికే కెల్విన్ అకౌంట్ కూడా సినీ ప్రముఖులు డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కూడా కొంత ఆధారాలు కూడా లభించాయి. కాబట్టి దానికి సంబంధించినటువంటి బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా కెల్విన్ దగ్గర నుంచి సేకరించారు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క కోణంలోనే ప్రస్తుతం ఈడీ కూడా విచారణ జరిపిస్తోంది. నవదీప్కి సంబంధించి కూడా సెప్టెంబర్ 13 ఆయన్ను కూడా విచారణకు పిలుస్తోంది. అయితే ఎఫ్ క్లబ్కు సంబంధించినటువంటి వివరాలను కూడా ఆరా తీసేటటువంటి అవకాశం అయితే ఉంది. ఎఫ్ క్లబ్కు ఏ విధంగా డ్రగ్స్ వచ్చాయి, ఆ తర్వాత డ్రగ్స్ ఏ విధంగా కొనుగోలు చేశారు, ఏ విధంగా చెల్లింపులు చేశారన్న అంశాల గురించి కూడా ఈ యొక్క తెలుసుకున్న ఈడీ తెలుసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత ఈ యొక్క నవదీప్కి సంబంధించినటువంటి బ్యాంక్
బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. ఇందులో ఖచ్చితంగా కెల్విన్తో సత్సంబంధాలు ఉన్నాయి. ఆ తర్వాత కెల్విన్కి సంబంధించి కూడా లావాదేవీలు జరిపారంటూ కూడా భావిస్తే మాత్రం ఖచ్చితంగా నవదీప్ మీద కూడా కేసు నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఈ యొక్క ఎఫ్ క్లబ్ క్లోజ్ అయింది. నవదీప్ ఒక డైరెక్టర్గా ఉన్నటువంటి నవదీప్ పార్ట్నర్గా ఉన్నటువంటి ఎఫ్ క్లబ్ క్లోజ్ అయింది. ప్రస్తుతం మరో క్లబ్ నవదీప్ నిర్వహిస్తూ ఉన్నాడు. ఏదేమైనప్పటికీ ఈ క్లబ్ వ్యవహారంగానే మొత్తం ఈ తతంగం నడిచింది. మొత్తం ఎఫ్ క్లబ్ మేనేజర్ శ్రీనివాసులు కూడా ఇప్పుడు విచారణకు పిలుస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చే సమాచారం కూడా చాలా కీలకంగా మారనుంది. మొత్తానికి సెప్టెంబర్ 13న నవదీప్తో పాటు ఇక అతని